హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు తెలుగు డాక్టర్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు మోజ్లో ఫాలోవర్స్ని లైక్స్ని ఎలా పెంచుకోవాలో చెప్తాను. స్పెసిఫిక్గా చెప్పాలంటే ఒక 5 టిప్స్ అయితే ఇస్తాను. ఈ 5 టిప్స్ మీరు పాటించి మోజ్లో వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే కనుక మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, అలాగే మంచి ఫాలోవర్స్ అయితే మీకు అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మీకు వ్యూస్ ఎక్కువ వచ్చినాయి అంటే ఫాలోవర్స్ లైక్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తారు. సో అందుకనే ఎక్కువగా వ్యూస్ ఎక్కువ గెయిన్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. సో దానికోసమే ఈ వీడియోలో కంప్లీట్గా 5 టిప్స్ చెప్తాను. ఇంకా నేర్చుకుండా ఆ 5 టిప్స్ ఏంటో చూసేద్దాం. ఫ్రెండ్స్, అందులో ఫస్ట్ టిప్ వచ్చేసరికి బీ కన్సిస్టెన్సీ. ఫ్రెండ్స్, కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ అనమాట ప్రతి దానికి కూడా. మీరు మోజ్ అనే కాదు, ఏ ప్లాట్ఫామ్ అయినా సరే, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా కన్సిస్టెన్సీ ఉంటేనే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలరు. ఎందుకంటే యూట్యూబ్ అయినా సరే, లేదా టిక్టాక్ అయినా, లేదంటే మోజ్ అయినా, లేదంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయినా, వీటిలోనే సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా కన్సిస్టెన్సీ ఉండాలి. మీరు డైలీ వీడియోస్ పోస్టులు చేసిన దానికి, అలాగే 2-3 రోజులకి 5-6 రోజులకి ఒక్కొక్క వీడియో చేసిన దానికి తేడా ఉంటుంది కదా. సో డైలీ మీరు వీడియోస్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఎక్కువగా మీతో ఆడియన్స్ అయితే మీ ఆడియన్స్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. సో డైలీ మీరు వీడియోస్ చేయడం వల్ల డైలీ ఆ వీడియోస్ మీద కామెంట్స్ పెట్టడం ఆడియన్స్, అలాగే డైలీ మీతో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో అందుకనే డైలీ మీకంటూ ఒక ప్రొఫైల్ ఉంది మోజ్లో అని చెప్పేసి మీ ఫాలోవర్స్కి గుర్తు చేస్తూ ఉండండి. సో దానివల్ల మీకు ఎక్కువ ఫాలోవర్స్ బేస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో మీ కంటెంట్ కనుక మీ ఫాలోవర్ అయ్యే వరకు నచ్చితే వాళ్ళు ఇంకా వేరే వాళ్ళ చేత ఫాలో కొట్టిస్తారు. సో ఇంక మనం చెప్పిన అవసరం లేదనమాట. సో అదంగా ఒక మంచి కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని కన్సిస్టెన్సీగా వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ 2nd టిప్ వచ్చేసరికి స్టే విత్ ద ట్రెండ్. ఫ్రెండ్స్, మోజ్లో మీకు ట్రెండింగ్లో చాలా ఉండు ఉంటాయి, కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అవి ట్రెండింగ్లో ఉంటూ ఉంటాయి. సో ఆ ట్రెండింగ్ టాపిక్స్ మీద వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. ఫర్ సపోజ్ ఏమన్నా ఫన్నీ మూమెంట్ ఏమైనా ట్రెండ్ అవుతుంది అనుకోండి, లేదా వేరైనా ఏదైనా సాంగ్ ట్రెండ్ అవుతుంది అనుకోండి, సేమ్ సాంగ్ మీద మీరు కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఎవరైతే సెలబ్రిటీస్వి ట్రెండింగ్లో ఉంటాయో వాళ్ళతో పాటు మీవి కూడా ట్రెండింగ్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్కేస్ ట్రెండింగ్లోకి వెళ్తే ఖచ్చితంగా మీ వీడియోని చాలామంది చూస్తారు కాబట్టి ఎక్కువగా మీకు ఫాలోవర్స్ లైక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకనే ట్రెండింగ్లో ఏమున్నా సరే వెంటనే తెలుసుకున్న దాన్ని మీ వీడియోస్లో పెట్టడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇంకా 3rd టిప్ వచ్చేసరికి యూజ్ హ్యాష్ ట్యాగ్స్. ఫ్రెండ్స్, చాలామంది చేసే మిస్టేక్ అయితే ఇదే. చాలామంది వీడియోస్ చేస్తారు, కన్సిస్టెన్సీగానే చేస్తారు, వీడియోస్ అప్లోడ్ చేస్తారు, బట్ హ్యాష్ ట్యాగ్స్ అయితే ఎక్కువ మంది ఇవ్వరు. సో మోజ్లో మీరు అబ్జర్వ్ చేయండి, స్క్రోల్ చేసినప్పుడు ఎక్కువ హ్యాష్ ట్యాగ్స్ ప్రతి వీడియోకి ఉండవు. సో హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీ కంటెంట్కి తగ్గ సబ్స్క్రైబర్స్ లేదా ఫాలోవర్స్ మీకు ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఇన్కేస్ ఫన్ కేటగిరీలో వీడియోస్ చేస్తున్నారనుకోండి, ఫన్నీ వీడియోస్ చేస్తున్నారనుకోండి, సో ఆ ఫన్నీ కేటగిరీకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి, మీ కంటెంట్కి రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి. సో దట్ ఆ హ్యాష్ ట్యాగ్స్కి రిలేటెడ్ ఎవరైనా ఏమన్నా సెర్చ్ చేస్తున్నారనుకోండి, సో వాళ్ళకి మీ వీడియో కనిపిస్తుంది. సో దట్ అప్పుడు మీ వీడియో చూస్తారు, ఇన్కేస్ నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవుతారు. సో వ్యూస్ వస్తే, మీ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎక్కువ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ హ్యాష్ ట్యాగ్స్ యూస్ చేయండి. అవి కూడా మీరు ఒక కంటెంట్ చేసి డిఫరెంట్ హ్యాష్ ట్యాగ్స్ యూస్ చేయొద్దు. సో వేరే హ్యాష్ ట్యాగ్స్ యూస్ చేయడం వల్ల మీకేం ఉపయోగం ఉండదు. సో మీ కంటెంట్కి తగ్గే హ్యాష్ ట్యాగ్స్ మీరు యూస్ చేయండి. సో ట్రెండింగ్లోకి వెళ్ళడం కోసం అని వేరే వేరే ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ యూస్ చేయొద్దు. ట్రెండింగ్లో ఉన్నవే ఏదైనా మీ కంటెంట్కి రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ని యూస్ చేయండి. సో దట్ మీ టార్గెటెడ్ ఆడియన్స్కి అదైతే రీచ్ అవుతుంది. సో మీకు ఫాలోవర్స్ లైక్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇంకా 4th టిప్ వచ్చేసరికి షేర్ మోజ్ వీడియోస్ ఆన్ అదర్ ప్లాట్ఫామ్స్. ఫ్రెండ్స్, ఇంకా మీకు మోజ్లోనే కాకుండా వేరే డిఫరెంట్ సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉండి అందులో మీకు కొంచెం ఫాలోయింగ్ ఉందనుకోండి, ఫాలోయింగ్ అనే అవసరం లేదు, మీకు నార్మల్గా వాట్సాప్ ఉన్న, వాట్సాప్లో అట్లీస్ట్ 200 కాంటాక్ట్స్ అలా ఉన్నాయనుకోండి, ఎగ్జాంపుల్గా మీరు స్టేటస్ పెట్టినా, లేదంటే మీరు మోజ్లో ఏదైతే వీడియోస్ చేస్తారో ఆ వీడియోస్ని తీసుకొచ్చి వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. సో అక్కడ ఫర్ మోర్ అప్డేట్స్, ఫర్ మోర్ వీడియోస్ అని చెప్పేసి ఈ మోజ్ యాప్ లింక్ ఇవ్వండి. సో మీ వాట్సాప్ స్టేటస్ చూసిన వల్ల అయినా మీకు అది బాగా నచ్చితే ఫాలో అవుతారు. వాట్సాప్ అనే కాదు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇటువంటి వాటిని కూడా యూస్ చేసుకోండి. సో వీలైతే యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయండి, యూట్యూబ్ షార్ట్స్ కూడా వచ్చాయి కదా. సో యూట్యూబ్ షార్ట్స్లో కూడా సేమ్ మోజ్లో చేసిన వీడియోని అప్లోడ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ అని చెప్పేసి మీరు అక్కడ మోజ్ యాప్ లింక్ ఇవ్వండి. అలాగే మోజ్ యాప్లో ఏం చేస్తారంటే ఫర్ మోర్ వీడియోస్ అని చెప్పేసి యూట్యూబ్ షార్ట్స్ లింక్ కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీకు అన్ని వైపుల నుంచి ట్రాఫిక్ అయితే రావడం జరుగుతుంది. సో ఇన్కేస్ ఒక వైపు ఎక్కువ ట్రాఫిక్ ఉందనుకోండి, ఆ ట్రాఫిక్ని వేరే వైపుకి మలచడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఎక్కువ ఫాలోవర్స్ అయితే ఇంక్రీజ్ అవుతారు. ఓన్లీ మోజ్లో వీడియోస్ చేస్తూ కూర్చుంటే సక్సెస్ అవ్వడం కొంచెం కష్టమవుతుంది. సో బయట సోషల్ మీడియాలో ఎక్కువ పోస్ట్ చేస్తూ ఉండండి వీడియోస్ని.
సో ఫర్ మోర్ వీడియోస్ అని చెప్పేసి లింక్ ఇవ్వండి, మీ ప్రొఫైల్ లింక్ ఖచ్చితంగా మీకు ఫాలోవర్స్ అయితే ఇంక్రీజ్ అవుతారు. ఫ్రెండ్స్ ఇంకా ఫిఫ్త్ టిప్ వచ్చేసరికి కొలాబరేట్ విత్ అదర్స్. ఫ్రెండ్స్ ఆల్రెడీ మోజ్లో కొంతమంది క్రియేటర్స్ ఉంటారు కదా, కొంచెం పాపులర్ అయిన వాళ్ళు, వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సో కొలాబరేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ పాపులర్ క్రియేటర్స్ మీతో కొలాబరేట్ అవ్వట్లేదంటే మాత్రం మీకు ఈక్వల్ ఫాలోవర్స్ ఉన్న క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొలాబరేట్ అవ్వండి. సో దట్ వాళ్ళకి ఉన్న ఫాలోవర్స్ మీకు వస్తారు, మీకు వచ్చిన ఫాలోవర్స్ వాళ్ళకి వెళ్తూ ఉంటారు. సో దట్ మ్యూచువల్ షౌట్అవుట్ అయితే ఇచ్చుకుంటూ ఉండండి. సో ఈ మోజ్ ప్రొఫైల్ని ఫాలో అవ్వమని ఒకళ్ళు చెప్తారు, సో మీ ఫ్రెండ్ ప్రొఫైల్ని ఫాలో అవ్వమని మీరు చెప్పండి. సో ఆ విధంగా ఫాలోవర్స్ని అయితే గెయిన్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక పద్ధతి అన్నమాట. నాకు తెలుసు పాపులర్ సెలబ్రిటీస్ ఎవరు మీ రిక్వెస్ట్ని అయితే యాక్సెప్ట్ చేయరు, కొలాబరేషన్కి షౌట్అవుట్లు అయ్యి మీకు ఇవ్వకపోవచ్చు. బట్ మీకు రిలేటెడ్గా ఉన్న అంటే మీ ఫాలోవర్స్ ఎంతమంది అయితే ఉన్నారో, ఎగ్జాంపుల్ మీకు 1000 ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, సో సేమ్ 1000 ఫాలోవర్స్ ఉన్న వేరే క్రియేటర్స్కి చెప్పండి, మన ఇద్దరం మ్యూచువల్ షౌట్అవుట్ ఇచ్చుకుందామని చెప్పేసి. సో ఆ విధంగా మీరు ఫాలోవర్స్ని కూడా గెయిన్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇవి టోటల్గా 5 టిప్స్ అయితే మోజ్ యాప్లో ఫాలోవర్స్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన కనిపిస్తున్న యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఇన్ ఫ్యూచర్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లోపల వస్తుంది. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.